తెలుగు శ్రోతలందరికీ నమస్కారం మరొక్కసారి చిన్న సినిమా అయినా పాట బాగుంటే పెద్ద స్థాయికి తీసుకెళ్తారని నిరూపించారు నిన్ననే ఇంకా ఇరవై నాలుగు గంటలకు కూడా కాలేదు విడుదలై బేబీ సినిమాలో ఓ రెండు ప్రేమ మేఘాలిల అనే పాట విడుదలై మీ ఆదరణకు నోచుకుంది అప్పుడే ఆర్గానికల్లీ ఒక మిలియన్ వీక్షణలు దాటింది ఇంత మంచి విజయాన్ని అందించినందుకు ముఖ్యంగా తెలుగు శ్రోతలకి అభిరుచి గల తెలుగు ప్రేక్షకులకి ముందుగా నా కృతజ్ఞతలు అయితే ఈ పాటలో ప్రత్యేకతలు ఏంటంటే విజయ్ గారి సంగీతంలో ఉన్న తాజాదనం సాయి రాజేష్ గారి సన్నివేశంలో ఉన్న ఆ లోతు వీటన్నిటికీ తోడు ఒక నిష్కల్మషమైన ప్రేమని నిష్కల్మషమైన ప్రేమని తెలియజేయడానికి చిన్నపిల్లలతో పాట పాడించడం మొదటి పంక్తులు చిన్నపిల్లలతో పాడించడం అనేది ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కంటిరెప్ప కను పాపలాగా చందామామ సిరి వెన్నెల్లాగా అన్న పదాలకి అప్పుడే రీల్స్ చేయడం మొదలుపెట్టారు చాలా సంతోషంగా ఉంది ఈ హుక్ లైన్ వచ్చేటప్పటికి ఓ రెండు ప్రేమ మేఘాలిలా వానలాగా వానవాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా ఈ రెండు లైన్లకి సినిమాలో ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది సినిమా చూస్తేనే అర్థమవుద్ది ఎంత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడు నేను గనక వివరిస్తే కష్టపడి దర్శకులు తయారు చేసుకున్న స్క్రిప్ట్ని లీక్ చేసిన వాడిని అవుతాను అయితే ఇలాంటి పాట యొక్క గొప్పతనం ఏంటంటే వినగానే నచ్చి వింటూ ఉండగా ఇంకా నచ్చడం అలా నచ్చుతూ నచ్చుతూ ఈ పాటకి అయిపోవడం అనే ఒక లక్షణం అరుదైన లక్షణం ఈ పాటకు ఉంది దానికి కారణం విజయ్ గారి సంగీతం చాలా ఒక స్వచ్ఛమైన సెలయేట్లు నీరు ఎక్కడో కొండల్లో హిమానీ నదపాతాల నుంచి పుట్టిన సెలయేట్లు నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత స్వచ్ఛమైన సంగీతాన్ని ఇచ్చారు దానికి తోడు చరణాల్లో శ్రీరామచంద్ర గారి గాత్రం సాహిత్యాన్ని మరో శిఖరం మీద నిలబెట్టిందని చెప్పాలి అందరూ కలిసి సమష్టి కృషితో విజయాన్ని అందుకున్న పాట ఓ రెండు ప్రేమ మేఘాలీల ఈరోజు ఒక మిలియన్లతో మొదలైంది ఈ మిలియన్లు ఇంకా పరంపరగా కొనసాగి తెలుగు సినిమా పాటల చరిత్రలో ఒక స్థానం ఈ పాట కూడా సంపాదించుకోవాలని ఈ పాట కోసం చరిత్రలో ఒక పుట మిగిలి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బేబీ బృందానికి అందులో నేను కూడా ఉన్నాను కాబట్టి బేబీ బృందానికి ఈ సినిమా విజయవంతం కావాలని నా ఆకాంక్షని తెలియజేస్తూ విరమిస్తున్నాను